మైనా స్టోరీస్. కొత్త కోడలు కళ్యాణి తన ఆడపడుచు కోసం బిర్యానీ చేస్తుంది. విరాజిత ఆ బిర్యానీ రుచి చూస్తుంది. తనకి నచ్చకపోవటంతో ఆ బిర్యానీని కళ్యాణి మొహాన కొడుతుంది. కళ్యాణి చాలా బాధపడుతుంది. అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. పైగా అందరూ కలిసి భోజనం చేయటానికి ఓ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ వాళ్లకి శ్రీధర్ కనిపిస్తాడు. హే, హాయ్ విరాజిత, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. అవును, నువ్వేంటిక్కడా? ఈ పక్కనే మా ఊరు. మరి నువ్వు? మా ఊరు కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఓ అలాగా. ఇది నా ఫ్యామిలీ, మా నాన్న, అమ్మ, అన్నయ్య అని ఆమె కుటుంబాన్ని శ్రీధర్కి పరిచయం చేస్తుంది. నమస్తే అంకుల్. నమస్తే బాబు. డాడీ, ఇతని పేరు శ్రీధర్, కెనడాలో నా క్లాస్మేట్. అలాగా, రాబాబు, అందరం కలిసి భోజనం చేద్దాం. ఓ షూర్ అంకుల్ అని అందరూ కలిసి ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఓకే శ్రీధర్, బాయ్, ఇక మేం బయలుదేరతాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు విరాజిత? పక్కపక్క ఊర్లే కదా, కుదిరినప్పుడల్లా కలవచ్చులే అని వెళ్ళిపోతుంది విరాజిత. శ్రీధర్ మనస్సులో, నా చెయ్యి జారిపోయావనుకున్నా, నువ్వు అనుకోకుండా మళ్ళీ ఇలా కలిశావు. ఈసారి వదిలే ప్రసక్తే లేదు. ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుంటా అని అనుకుంటాడు. కారులో ఇంటికి వెళుతూ ప్రభాకర్, అమ్మా విరాజిత, నీ చదువు అయిపోయింది, ఇక నీకు పెళ్లి చేస్తే మాకు ఆ ఒక్క బాధ్యత కూడా తీరిపోతుంది. ఏంటి డాడీ, నా పీడ వదిలించుకుందాం అనుకుంటున్నారా? చాచా, అవేం మాటలు రా తల్లి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటానే తప్ప నిన్నెక్కడికి పంపించే ప్రసక్తే లేదు. ఏమో డాడీ, నాకు ఈ పెళ్ళి గిళ్ళి అంటే అస్సలు నచ్చదు. అలా కాదురా తల్లి, నీకంటూ ఓ తోడుంటే బావుంటుంది కదా. నీకోసం కాకపోయినా మాకోసమైనా ఒప్పుకో అమ్మా. మొన్ననే కదా మమ్మీ వచ్చాను, నన్ను కాస్త నిదానంగా ఆలోచించుకోనివ్వు. అలాగేరా, నీకు కావలసినంత టైం తీసుకో, నీకు నచ్చినట్టే చేద్దాం అని అనుకుంటారు. ఓ రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కళ్యాణి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. విరాజిత జాగింగ్కి వెళ్ళి వస్తుంది. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి తల్లి అలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, చాలా రోజుల తర్వాత జాగింగ్కి వెళ్ళాను కదా, కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. అలాగా, టాబ్లెట్ ఏమైనా తెప్పించమంటావా తల్లి? వద్దు నాన్న, కాస్త కాళ్ళు పట్టించుకుంటే నొప్పి అదే తగ్గిపోతుందిలే అని వంటగది వైపు చూస్తూ, ఏయ్ ఇలారా అని కళ్యాణిని కేక వేస్తుంది విరాజిత. ఇలా వచ్చి నా కాళ్ళు పట్టు. ఆ మాటకి అందరూ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. ఏయ్ ఏంటి అలాగే చూస్తున్నావు? నిన్నే మా చెల్లి పిలిచింది, వినపట్టం లేదా? చెవుడొచ్చిందా? అంటే నేను ఇంటి కోడల్ని కదా, నన్ను కాదనుకున్నాను. అలా ఎలా అనుకున్నావు? అయినా ఇంతముందే చెప్పా కదా, నువ్వు పేరుకే ఇంటి కోడలివి, నా చెల్లికి మాత్రం పని మనిషివి. ఆ సంగతంతా మర్చిపోయావా? రా, వచ్చి కాళ్ళు పట్టు. అలాగేనండి అని పాపం కళ్యాణి వచ్చి విరాజిత కాళ్ళు పడుతూ ఉంటుంది. అది చూసి ఆ ఇంటి పనిమనుషులకి ఒళ్ళు మండిపోతుంది. తాయారు అక్కడికి వచ్చి, అమ్మా మీరెళ్ళి వంట పని చూసుకోండి, చిన్నమ్మగారి కాళ్ళు నేను పడతాను అని అంటుంది. ఏంటే నువ్వు పట్టేది? నేను నిన్ను పిలిచానా? పో అవతలికి, వెళ్ళి నీ పని చూసుకో, వేరే వాళ్ల పనుల్లో తలదూర్చకు, గెట్ అవుట్ అని అనటంతో తాయారు అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణి విరాజిత కాళ్ళు పడుతూ ఉండగా ఆమెను చూడటానికి ఆమె తల్లిదండ్రులు వస్తారు. ఆ దృశ్యం చూసి వాళ్ల మనసు దహించుకుపోతుంది. సడన్గా తల్లిదండ్రి రావటం చూసి షాక్ అయి కాళ్ళు పట్టటం ఆపేస్తుంది కళ్యాణి. ఏయ్ ఏంటి ఆపేశావు? అది మా అమ్మా నాన్న వచ్చారు. అయితే ఏంటట, వాళ్ళేమైనా విఐపీలా? బయట పెరట్లో వాళ్లే నిలబడతారులే, ముందు నా కాళ్ళు పట్టు. కళ్యాణి తన భర్త సమాధానం కోసం అతని వంక చూస్తుంది. కిరణ్ ఏమీ పట్టనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణి తల్లిదండ్రులు మౌనంగా పెరట్లోకి వెళ్ళిపోతారు. అబ్బబ్బా, ఏంటి కాళ్ళు పట్టటం, నేనేమైనా గొడ్డుననుకున్నావా? కాస్త శుతిమెత్తగా పట్టు అని చాలాసేపు కాళ్ళు పట్టించుకుంటుంది విరాజిత. ఆ తర్వాత పట్టింది జాలే, ఇహ వెళ్ళు అని అనటంతో పెరట్లోని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది కళ్యాణి. ఏంటి నాన్న కబురు చేయకుండా అకస్మాత్తుగా వచ్చారు? ఫోన్ చేసొస్తే ఇవేమీ మాకు తెలియకుండా జాగ్రత్త పడేదానివా అమ్మా? ఆ మాటకి కళ్యాణి మౌనంగా తల వంచుకుంటుంది. ఇందుకేనా తల్లి మేమెప్పుడు మీ ఇంటికొస్తామన్నా ఏదో ఒక వంక చెప్పి మమ్మల్ని రాకుండా ఆపేదానివి? ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావమ్మా! ఇన్నాళ్ళు నువ్వు మీ అత్తింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటున్నావనే భ్రమలో ఉన్నాం. అది అబద్ధమని ఇప్పుడే తెలిసింది. ఎందుకు తల్లి ఇదంతా మాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టావు? అసలు మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేస్తారమ్మా? వాళ్ళని ప్రశ్నించగలిగేవాళ్ళ అంత ధైర్యం మీకుందా? చెప్పండి నాన్నా అని అడగటంతో తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేకపోతారు. అందుకే చెప్పలేదు నాన్నా, నాలాగే మీరు కూడా బాధపడేవాళ్ళు. అంతకన్నా ఏమైనా చేయగలిగేవాళ్ళ? ఆ మాటకి తల్లిదండ్రులు నిస్సహాయంగా తలవంచుకుంటారు. మమ్మల్ని క్షమించమ్మా, డబ్బున్న ఇంట్లో నీ జీవితం బాగుంటుందనే అనుకున్నాం. మా కష్టాలు నీకుండకూడదని నీకీ పెళ్లి చేశాం, ఇలా అవుతుందని అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఊరుకోండి నాన్నా, ఇందులో మీ తప్పేముంది? నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఇంకెప్పుడు ఇలా నన్ను చూడటానికి వచ్చి మీరు అవమానాలు పడకండి. అలాగే తల్లి. ఇంతలో విరాజిత, ఏయ్ ఎంతసేపు మాట్లాడతావక్కడా, త్వరగా వచ్చి భోజనం రెడీ చేయి, ఆకలేస్తుంది. వస్తున్నా అమ్మాయి గారు. ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి నాన్న, మా అత్తింట్లో కన్నవాళ్లకి కనీసం విస్తరి కూడా వేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అని కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకో అమ్మా ఊరుకో అని తల్లిదండ్రులు కళ్యాణిని ఓదారుస్తారు. సరేనమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. వద్దు నాన్న, ఇంకెప్పుడు మీరిక్కడికి రావద్దు. కావాలంటే అప్పుడప్పుడు ఒక పూట నేనే వచ్చి మిమ్మల్ని చూసిపోతాను. సరేనమ్మా అని కళ్యాణి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఓ రోజు శ్రీధర్ విరాజితని ఓ కేఫ్లో కలుస్తాడు. విరాజిత, మళ్ళీ మనం కలుస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా. నేను కూడా అనుకోలేదు. కనీసం ఇప్పుడైనా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ప్లీజ్ విరాజిత. ఓకే ఓకే, యు ఆర్ వెరీ లక్కీ. ఈ విరి ఒక్కసారి కాదనుకున్న వ్యక్తికి మళ్ళీ ఎప్పుడూ లైఫ్లో ఛాన్స్ ఇవ్వనే లేదు తెలుసా. కానీ నీ విషయంలో నా లెక్క మారింది. నీకెందుకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. అంటే మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టేనా? ఎస్, కానీ ఇప్పుడే ఈ పెళ్ళి గిల్లి అంటే నాకిష్టం లేదు. కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఓ అలాగా, సరే. నాకోసం నువ్వు కాంప్రమైజ్ అయినప్పుడు నీకోసం నేను కాంప్రమైజ్ అవ్వలేనా? నువ్వు ఎలాగంటే అలా, నీ ఇష్టమే నా ఇష్టం అని ఆ రోజు నుండి ఇద్దరూ సరదాగా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.